गुड मॉर्निंग फर्स्ट ईयर स्टूडेंट्स लास्ट क्लास लो मनो साइक्लो एक्सेन अंडे साइक्लो आल्केन्स गुरिंचि चेप्पुकुन्नाम अंदुलो नॉमक्लेचर चेप्पुकुन्नाम बेयर स्ट्रेन थियरी चेप्पुकुन्नाम ई रोजु कन्फर्मेशन आफ् साइक्लो एक्सेन गुरिंचि चेप्पुकुन्नाम चेप्पुकुंटाम అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లో ఎక్సిన్ అసలు కన్ఫర్మేషన్ అంటే ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో కన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూటేన్ చెప్పుకున్నాం కన్ఫర్మేషన్ ఆఫ్ ఈథేన్ చెప్పుకున్నాం కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే కార్బన్స్ రొటేటింగ్ తెలియజేస్తుంది అంటే ఒకే కెమికల్ ఫార్ములా ఉంటుంది కార్బన్స్లో రొటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది దాన్ని కన్ఫర్మేషన్ అంటాం కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లో ఎక్సిన్ సైక్లోహెక్సేన్ యొక్క కన్ఫర్మేషన్ గురించి చెప్పుకుంటాం అసలు సైక్లోహెక్సేన్ అంటే ఏంటో తెలియాలి కదా మీకు సైక్లిక్గా ఉంటుంది సిక్స్ కార్బన్స్ ఉంటాయి దీన్ని సైక్లోహెక్సేన్ అంటాం అంటే ప్రతి కార్బన్ దగ్గర టూ హైడ్రోజన్స్ ఉంటాయి ప్రతి కార్బన్ దగ్గర టూ హైడ్రోజన్స్ ఉంటాయి టూ హైడ్రోజన్స్ ఉంటాయి ప్రతి కార్బన్ దగ్గర ఈ విధంగా సైక్లోహెక్సేన్ ఉంటుంది ఇక్కడ సార్స్ మోర్ అనే సైంటిస్టులు బేర్ స్ట్రెయిన్ థియరీని యూజ్ చేసుకుని టూ ఫామ్స్లో సైక్లోహెక్సేన్ ఎక్స్ప్లెయిన్ చేశారు టూ ఫామ్స్ అంటే ఏంటంటే అవి ఫస్ట్ది బోట్ ఫామ్ సెకండ్ది చైర్ ఫామ్ బోట్ ఫామ్ చైర్ ఫామ్ ఓకే అంటే ఇక్కడ కార్బన్స్ సిక్స్ కార్బన్స్ ఉంటాయి కదా ఆ కార్బన్ రొటేటింగ్లో బోట్ ఫాము చైర్ ఫాము ఫామ్ అవుతుందని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే ఇక్కడ బోట్ ఫామ్ తీసుకుని దాంట్లో ఉన్న కార్బన్స్ ఇంటర్మాలిక్యులర్ ర్యాపిడ్ వల్ల అందులో ఉన్న యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ వల్ల అది కార్బన్ రొటేట్ అయ్యి కార్బన్ రొటేట్ అవ్వడానికి కూడా ఎనర్జీ కావాలి అది ఎనర్జీ అనేది ఎంత కావాలంటే 6 kcal ఫర్ మోల్ అంత ఎనర్జీ ఉన్నప్పుడు బోట్ ఫామ్ అనేది చైర్ ఫామ్ కింద ఫామ్ అవుద్ది ఇందులో ఏది స్టేబుల్ అంటే చైర్ ఫామ్ స్టేబుల్ బోట్ ఫామ్ ఏమో అన్స్టేబుల్ బోట్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి ఇదేమో ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ ఫోర్త్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ సిక్స్త్ కార్బన్ ఓకే ఇక్కడ టూ హైడ్రోజన్స్ ఉంటాయి ఇక్కడ టూ హైడ్రోజన్స్ ఉంటాయి ఇక్కడ టూ హైడ్రోజన్స్ ఉంటాయి అంటే ప్రతి కార్బన్ దగ్గర టూ హైడ్రోజన్స్ ఉంటాయి ఇది అన్స్టేబుల్ దీన్ని 6 kcal ఫర్ మోల్ అంటే ఏ కార్బన్ని రొటేట్ చేయాలి ఫోర్త్ కార్బన్ ఇందులో ఫోర్త్ కార్బన్ ఏది ఇది ఈ ఫోర్త్ కార్బన్ అనేది రొటేట్ అవుద్ది చైర్ ఫామ్ ఫామ్ అవుద్ది
ఇది ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ ఫోర్త్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ సిక్స్త్ కార్బన్ ఇక్కడ కూడా టూ హైడ్రోజన్స్ ఉంటాయి ఇక్కడ టూ హైడ్రోజన్స్ ఉంటాయి ఇక్కడ టూ హైడ్రోజన్స్ ఉంటాయి టూ హైడ్రోజన్స్ ఉంటాయి టూ హైడ్రోజన్స్ ఉంటాయి ఈ విధంగా ఇది బోత్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే చైర్ ఫామ్ అనేది స్టేబుల్ ఇది స్టెబిలిటీ ఎందుకు తక్కువగా ఇది బోత్ ఫామ్ అనేది స్టెబిలిటీ ఎందుకు తక్కువగా ఉందంటే ఇక్కడ కార్బన్ ఫస్ట్ కార్బన్ ఫోర్త్ కార్బన్ చూడండి ఇక్కడ హైడ్రోజన్స్ బల్కీ గ్రూప్ కింద ఉంటుంది అంటే దగ్గరగా ఉంటాయి ఇక్కడేమో చైర్ ఫామ్లో దూరంగా ఉన్నాయి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది డిస్టెన్స్ తక్కువగా ఉంది అందువల్ల ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల డిస్టెన్స్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే రిఫల్స్ ఫోర్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది చైర్ ఫామ్ ఓకే నెక్స్ట్ రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ బోట్ ఫామ్ రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ బోట్ ఫామ్ ఇక్కడ ఎక్లిప్స్ టు స్టాగర్డ్ రెండు చెప్పుకుంటాం రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ బోట్ ఫామ్ రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ బోట్ ఫామ్ ఇక్కడ బోట్ ఫామ్లో సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ సిక్స్త్ కార్బన్ బోట్ ఫామ్ ఉంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ సిక్స్త్ కార్బన్ ఓకే ఈ కార్బన్స్ ఎక్లిప్స్డ్ ఫామ్ చేస్తాయి ప్రతి కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఉంటాయమ్మా ఎక్లిప్స్డ్ ఎలా ఉంటుందంటే చూడండి మొత్తం సిక్స్ కార్బన్స్ ఉంటాయి కదా ఈ కార్బన్కి ఇలా చూడండి మొత్తం సిక్స్ కార్బన్స్ ఉంటాయి వన్ ఫస్ట్ కార్బన్ బ్యాక్ సైడ్ కార్బన్ టూ ఇక్కడ ఎదురు ఫ్రంట్ కార్బన్ బ్యాక్ సైడ్ కార్బన్ మొత్తం ఫోర్ అయినాయి కదా ఇది ఒక కార్బన్ ఇది ఒక కార్బన్ సిక్స్ ఓకే అన్నిటికి ప్రతి కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఉంటాయి చూసుకోండి ఈ కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఇదిగో బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఇదిగో ఈ కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఈ కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఈ కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఇదొకటి ఇదొకటి బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఇదొకటి ఇదొకటి ఈ విధంగా ఎక్లిప్స్డ్ ఫామ్ చేస్తాం
ओके इधी लेस टेबल ओके एक्लिप्स लेस टेबल एंदुकु लेस टेबल अंटे इकड़ा हाइड्रोजन चूँ इकड़ा हाइड्रोजन దగ్గరగా అంటే ఒకే గ్రూప్ కింద ఉన్నాయి హైడ్రోజన్స్ బోట్ ఫామ్ అనేది లెస్ స్టేబుల్ బోట్ ఫామ్ ద్వారానే ఎక్లిప్స్డ్ ఫామ్ అవుద్ది ఓకే అర్థమైందా నేను చెప్పింది బోట్ ఫామ్ అనేది లెస్ స్టేబుల్ దాని ద్వారానే ఎక్లిప్స్డ్ ఫామ్ అవుద్ది ఎక్లిప్స్డ్ అనేది లెస్ స్టేబుల్ ఎందుకు లెస్ స్టేబుల్ అంటే హైడ్రోజన్ ఆటమ్స్ గ్రూప్గా ఉన్నాయి అలా ఉన్నప్పుడు రిఫల్షన్ అనేవి ఎక్కువగా ఉంటుంది రిఫల్షన్స్ ఎక్కువగా ఉంటే అక్కడ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎనర్జీ ఎక్కువగా ఉంటే స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది అర్థమైందా ఇది బోట్ ఫామ్ చైర్ ఫామ్ ద్వారా స్టాగర్డ్ ఫామ్ ఫామ్ అవుద్ది చూడండి అది కూడాని చైర్ ఫామ్ చైర్ ఫామ్ ద్వారా స్టాగర్డ్ ఫామ్ అవుద్ది ఇది చైర్ ఫామ్ ఇందులో ఫస్ట్ కార్బన్ ఫోర్త్ కార్బన్ ఫస్ట్ కార్బన్ ఏది వన్ ఇది టూ త్రీ ఫోర్ ఫస్ట్ కార్బన్ ఫోర్త్ కార్బన్ ఓకే ఇక్కడ టూ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా C1, C4 ఇవి వెరీ క్లోజ్గా ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి అదే C1, C4 బోట్ ఫామ్లో క్లోజ్గా ఉంటాయి ఇక్కడ చూడండి చైర్ ఫామ్ వచ్చేసరికి స్టాగర్డ్ ఫామ్ అవుద్ది స్టాగర్డ్ స్టాగర్డ్ ఫామ్ అవుతుందంటే ఎలా ఫామ్ అవుతుందంటే కార్బన్స్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ విధంగా ఇక్కడ చూడమ్మా ఇది ఒక కార్బన్ దీనికి టూ హైడ్రోజన్స్ ఉన్నాయి ఓకే ఇది ఒక కార్బన్ దీనికి టూ హైడ్రోజన్స్ ఉన్నాయి ఈ కార్బన్ మరలా CH2కి అటాచ్డ్ అవుద్ది దీని ఈ కార్బన్ బ్యాక్ సైడ్ ఇంకో కార్బన్ ఉంటుంది కదా దానికి CH2 ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్కి ఈ బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్కి CH2 ఉంటుంది దీని బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్కి H ఉంటుంది ఇది స్టాగర్డ్ ఫామ్ ఎలా చూడండి ప్రతి కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఉంటాయి ఈ కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఓకే బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఆ బ్యాక్ సైడ్ మరలా CH2కి అటాచ్డ్ అయి ఉంటుంది ఈ CH2కి బ్యాక్ సైడ్ కార్బన్కి అటాచ్డ్ అయి ఉంటుంది మరలా బ్యాక్ సైడ్ కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఫ్రంట్ సైడ్ కార్బన్కి టూ హైడ్రోజన్స్ ఈ ఫ్రంట్ సైడ్ కార్బన్కి CH2 అటాచ్ ఉంటుంది ఇక చూడండి ఆపోజిట్లో ఉన్నాయి CH2 ఆపోజిట్లో CH2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ రిఫల్షన్ అనేది తక్కువగా ఉంటుంది
అందువల్ల ఇది స్టేబుల్ స్టాగర్డ్ అనేది స్టేబుల్ నెక్స్ట్ ఏ ఫామ్ తీసుకున్నా షేర్ ఫామ్ తీసుకున్నా లేదా బోట్ ఫామ్ తీసుకున్నా యాక్సెల్ ఈక్వటోరియల్ రెండు ఉంటాయి సైర్ ఫామ్ తీసుకున్న యాక్సెల్ ఈక్వటోరియల్ రెండు ఉంటాయి యాక్సెల్ నేమో హెచ్ఏ అంటాం ఈక్వటోరియల్ నేమో హెచ్ఈ అంటాం యాక్సెల్ అంటే ఏంటి ఈక్వటోరియల్ అంటే ఏంటో చెప్పుకుందాం ఇక్కడ సిక్స్ యాక్సెల్ ఉంటాయి సిక్స్ సిక్స్ బాండ్స్ ఏమో ఈక్వటోరియల్ ఉంటాయి ఈ యాక్సెల్ అంటే ఏంటంటే యాక్సెస్కి ప్యారల్గా ఉన్న వాటిని యాక్సెల్ అంటాం అవి ఆ పాయింట్ అనేది అప్తో చూపిస్తాం డౌన్తో చూపిస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ అప్ ఉంది హెచ్ఏ ఇక్కడ డౌన్ ఉంది హెచ్ఏ అది ఆ విధంగా చూపిస్తాం అంటే యాక్సెస్కి ప్యారల్గా ఉన్న వాటిని యాక్సెల్ అంటాం నెక్స్ట్ ఈక్వటోరియల్ అంటే ఏంటంటే సిక్స్ హైడ్రోజన్స్ కూడా కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది హైడ్రోజన్ కార్బన్కి బాండ్ హైడ్రోజన్ బాండ్ అటాచ్డ్ అయి ఉంటుంది కదా అది ఈక్వల్గా ఉంటుంది ఈక్వటోరియల్గా ఉంటుంది పాయింట్ సైడ్ ఈక్వటోరియల్గా ఉంటుంది దాన్ని ఈక్విటోరియల్ బాండ్స్ అంటాం ఈక్విటోరియల్ బాండ్స్ అంటాం ఓకే యాక్సెల్ ఈక్విటోరియల్ యాక్సెల్ ఏమో యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది ఈక్విటోరియల్ ఏమో కార్బన్కి డిస్టెన్స్గా ఉంటుంది హైడ్రోజన్ బాండ్ అనేది అది ఈక్వల్గా ఉంటుంది దాన్ని ఈక్విటోరియల్ బాండ్స్ అంటాం ఆ బాండ్ ఓకే ఇది కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోహెక్సేన్ అంటాం కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోహెక్సేన్ గురించి చెప్పుకుని ఇందులో బోట్ ఫామ్ ఉంటుంది చైర్ ఫామ్ ఉంటుంది బోట్ ఫామ్ ఏమో ఎక్లిప్స్ ఫామ్ చేస్తుంది లేదా స్టేబుల్ చైర్ ఫామ్ ఏమో స్టాగర్డ్ ఫామ్ చేస్తుంది స్టేబిలిటీ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ కన్ఫర్మేషన్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ సైక్లోహెక్సేన్కి మోనో సబ్స్టిట్యూటెడ్ అంటే CH3 పెట్టాం CH3 బెంజిన్ మీద అదే సారీ సైక్లోహెక్సేన్ మీద CH3 మిథైల్ సైక్లోహెక్సేన్ అంటాం మిథైల్ సైక్లోహెక్సేన్ ఇందులో కూడా బోట్ ఫామ్ చైర్ ఫామ్ రెండు ఉంటాయి బోట్ ఫామ్ ఉంటుంది చైర్ ఫామ్ ఉంటుంది CH3 ఇది చైర్ ఫామ్ ఇది బోట్ ఫామ్ ప్రతి కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం ఈ కార్బన్ మాత్రం ఒక హైడ్రోజన్ ఉంటుంది ఇంకో హైడ్రోజన్ ప్లేస్లో CH3 ఉంటుంది ఓకే ఇందులో యాక్సెల్ మిథైల్ సైక్లోహెక్సేన్ ఏ విధంగా ఉంటుందంటే CH3 ఇలా ఉందనుకోండి ఇది యాక్సెల్ మిథైల్
साइक्लो एक्सेम इक्विटोरियल मेथाइल साइक्लोहेक्सेन इक्विटोरियल मेथाइल साइक्लोहेक्सेन एक्सिल मेथाइल साइक्लोहेक्सेन कंफर्मेशन ऑफ मोनो सब्स्टिट्यूटेड साइक्लोहेक्सेन मोनो सब्स्टिट्यूटेड साइक्लोहेक्सेन अंटे कार्बन प्लेस मेथाइल ने का सीएल अटैच्ड एदना ऐटम लेदा मॉलिक्यूल अटैच्ड दाने मोनो सब्स्टिट्यूटेड साइक्लोहेक्सेन अंटा इदी मेथाइल साइक्लोहेक्सेन साइक्लोहेक्सेन गुरिंचि चेप्पुकुन्नाम मेथाइल साइक्लोहेक्सेन गुरिंचि चेप्पुकुन्नाम ओके फ्रेंड्स।